నమస్కారం మాస్టివి న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పొరుమామిళ్ళ మండలం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి మరియు కుటుంబ సమేతంగా అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి కాలినడకన తిరుపతికి బయలుదేరారు. వారు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన మొదట్లోనే కొన్ని అనివార్య కారణాల వల్ల తిరుమలకు పోలేకపోయాను, అదే విధంగా మళ్ళీ కరోనా రావడం చాలా బాధాకరంగా ఉందన్నారు. అందుకు ఈ కారణంగానే ఈ రోజు బయలుదేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తిరుమలకు కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి మొక్కడం జరిగింది. కానీ మొదటి సంవత్సరం కొన్ని ఆటంకాలు రావటం, రెండో సంవత్సరం కరోనా రావటం, మరి దానివల్ల పోలేకపోయాం. ఇప్పుడు ఆ ముక్కును తీర్చుకునేదానికోసం తిరుమలకు మా కుటుంబ సమేతంగా మరి మిత్రులు మా వైసీపీ నాయకులకు సంబంధించి అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడ్డం, రైతులు కానీ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండటం, మరి అదేవిధంగా నిన్న జరిగినటువంటి స్థానిక సమస్యలు ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో రావటం, ఇవన్నీ బట్టి చూస్తే మళ్లీ కూడా రాబోయే మూడేళ్లలో కూడా రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితారని కావాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామి పాదాల చింతకు పోవడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా మంచిగా పాటిపట్టడంతో ఉండాలా, అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.